తెలంగాణలో కోవిడ్ అదుపులోనే ఉందని అయినా ప్రభుత్వం అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులు సంసిద్ధతపై కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రం నుంచి టీకాల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని తెలిపారు. అవసరమైన డోసులను తక్షణం సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మాండవీయ స్పందిస్తూ కావలసిన టీకాలు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రాష్ట్రాలన్నీ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ సహకారంతో 15 లక్షల డోసులను తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు తెలిపారు.